దేశంలో బంగారం ధరలు ఓ రేంజ్ లో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర 72,000 దాటేసింది. అయితే గత కొన్ని రోజుల క్రితం తులం బంగారం ధర ఏకంగా 80,000 మార్కుకు చేరువై దడ పుట్టించిన విషయం తెలిసిందే. ఒకనొక సమయంలో తులం బంగారం ధర 100,000 దాటడం ఖాయమంటూ వార్తలు కూడా వచ్చాయి. అయితే దానికి భిన్నంగా బంగారం ధర క్రమంగా తగ్గుతూ వచ్చింది. ఈ క్రమంలోనే తాజాగా ఈరోజు బంగారం ధరలో తగ్గుముఖం కనిపించింది. దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో గోల్డ్ రేట్ తగ్గింది. మరి ఈరోజు దేశ వ్యాప్తంగా బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దామా. దేశ రాజధాని ఢిల్లీలో మంగళవారం 22 క్యారెట్ల బంగారం ధర 66,700 కాగా 24 క్యారెట్ల గోల్డ్ ధర 72,790 వద్ద కొనసాగుతుంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల తులం బంగారం ధర 66,590 ఉండగా 24 క్యారెట్ల గోల్డ్ ధర 72,640 వద్ద కొనసాగుతుంది. చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర 66,590 కాగా 24 క్యారెట్ల గోల్డ్ ధర 76,640గా ఉంది. బెంగళూరు విషయానికి వస్తే ఇక్కడ 22 క్యారెట్లు 10 గ్రాముల బంగారం ధర 66,590గా ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర 72,640 వద్ద కొనసాగుతుంది. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే హైదరాబాద్ లో ఈరోజు 22 క్యారెట్ల తులం బంగారం ధర 66,590గా ఉండగా 24 క్యారెట్ల గోల్డ్ ధర 72,640 వద్ద కొనసాగుతుంది. అలాగే విజయవాడతో పాటు విశాఖపట్నంలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. బంగారం ధర తగ్గితే వెండి ధరలో మాత్రం పెరుగుదల కనిపించింది. బుధవారం కిలో వెండిపై 100 వరకు పెరిగింది. దీంతో దేశ రాజధాని ఢిల్లీతో పాటు కోల్కతా, జైపూర్ వంటి నగరాల్లో కిలో వెండి ధర 87,100 ఉండగా ఇక ముంబై, పూణేలో కూడా కిలో వెండి ధర 87,100 కొనసాగుతుంది. అయితే చెన్నైతో పాటు హైదరాబాద్, విజయవాడ, విశాఖలో కిలో వెండి ధర గరిష్టంగా 92,100 వద్ద కొనసాగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ప్రజ్ఞా మీడియా. ప్రజ్ఞా మీడియా, ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్రజ్ఞా మీడియా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ ఇఫ్ యు లైక్ ద వీడియో. ప్రజ్ఞా మీడియా.